కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు ఆపరేషన్ టుబాకోకు శ్రీకారం చుట్టారు. నిషేధిత గుట్కా ఖైందలతో పాటు అనధికారిక టుబాకో ఉత్పత్తులపై కొరలా జుళింభిస్తున్నారు. ప్రాణాంతకమైన వస్తువులను విక్రయిస్తే షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. కంచికచర్ల పోలీసుల తీరును చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు చూస్తున్న ఈ హడావుడి అంతా వెలకట్టలేనిది. చూడ్డానికి, కనిపించడానికి, చెప్పడానికి చిన్న విషయమే అని అనిపించిన కానీ అది చాలా పెద్ద విషయం. ఓ ప్రాణం తీసినోడి కోసమో, ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నవారి కోసమో సాగుతున్న వెతుకులాట కాదది. వందలాది మంది ప్రజల భవిష్యత్తులతో ఆడుకుంటున్న నిషేధిత ఉత్పత్తుల కోసం పడుతున్న జల్లెడాది. ప్రాణాంతకరమైన ఉత్పత్తుల విక్రయదారుల వేట కోసం సాగుతున్న ప్రయత్నం అది. గుట్కా ఖైని చెప్పడానికి, చూడ్డానికి చాలా చిన్న విషయాలే, దానివల్ల జరిగే పరిణామాలే పెద్దవి. ఓ ప్రాణం కాదు, రెండు ప్రాణాలు కాదు, రోజుకు వేలాది మంది ప్రాణాలతో చెలగాటమాడే చిన్నపాటి పదార్థం అది. నిషేధిత పొగాకు ఉత్పత్తులు నమిలి ఇప్పటికే ఎన్నో జీవితాల్లో చీకటి ఏర్పడింది. మరికొందరి జీవితాల్లో కొవ్వొత్తి దీపమిచ్చి గాలి విసురుతుంది. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండండి అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెవులు విరిసేలా అరుస్తున్నారు. కోట్లాది రూపాయలు ప్రకటనలు ఇస్తున్నారు. అలాంటి వస్తువుల క్రయ విక్రయాలు నిషేధించింది ప్రభుత్వం. అయినా ధనార్జనే ధ్యేయంగా కొందరు నిషేధిత పొగాకు ఉత్పత్తులను ఎగుమతులు చేస్తున్నారు. రూపాయికే దొరికే వస్తువును 10 రూపాయలు చేసి విక్రయించేస్తున్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల క్రయా విక్రయాలు జరపరాదని ప్రభుత్వం నుంచి గట్టి ఆదేశాలున్నాయి. అయినా కొందరు అధికారుల మెత్తదనం, మరికొందరు అధికారుల వ్యక్తిగత స్వార్థాల నేపథ్యంలో నిషేధిత వస్తువులు క్రయా విక్రయాలు జరుగుతున్నాయి. ఇక అలాంటి ఆటలు సాగవని తేల్చి చెబుతున్నారు కంచికచర్ల పోలీసులు. విక్రయదారుడు ఎవరైనా సరే సహించేది లేదని తేల్చి చెబుతున్నారు. నిషేధిత ఉత్పత్తుల విక్రయాల భర్తం పట్టేందుకు ఇదే తొలి అడుగు అంటున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయదారుల జాబితా సిద్ధం చేశారు పోలీసులు. ఆ క్రమంలోనే ఆపరేషన్ టుబాకో పేరుతో టాస్క్ మొదలుపెట్టారు. మొదటి ప్రయత్నంలోనే 11 మంది విక్రయదారులతో పాటు భారీ మొత్తంలో గుట్కా ఖైని అనధికార సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై షీట్లు తెరుస్తామని కంచికచర్ల పోలీసులు హెచ్చరిస్తున్నారు. పరిటాల్లోని మాకు రాబడిన సమాచారం మేరకు గుట్కాలు విక్రయిస్తున్న వారి మీద దాడి చేయడం జరిగింది. సెర్చ్ చేయగా అన్ని షాపుల్లోనే గుట్కాలు విరివిగా అమ్ముతున్నారు. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాము. వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా గుట్కాలు రిపీట్గా అమ్మినా లేదా గుట్కాలే అమ్మడం అలవాటుగా పెట్టుకున్న వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక మీదట ఎవరైనా కానీ ఏ షాప్లో అయినా కానీ గుట్కాలు అమ్మితే ర్యాండమ్గా ఆల్టర్నేట్గా అకస్మాత్తుగా చెక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు చెక్ చేస్తాం అనేది కూడా ఎవరికి తెలియకుండా చెక్ చేస్తాం.
ఎన్ని దొరికినా గానీ వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. కంచిచర్ల మండలం మొత్తం ఇప్పుడే ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, గుట్కాలు అమ్మటం ఆపేయాలి. గుట్కాలు అమ్మటం మాత్రం నాకు తెలిసిన లేదా వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నట్టు తెలిసిన వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం. ఎన్నిసార్లు అయినా కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. అదేవిధంగా రిపీట్గా చేసిన వాళ్ళకి షీట్ కూడా ఓపెన్ చేస్తాం.